అప్పుడు బయటకు వచ్చిన హీరో ఒకేసారి ఎందుకో తెలుసా, ఎందుకో తెలుసా, ఆడి భూమి కాబట్టి ఇది, ఆడి సెప్టిక్ ల్యాండ్ నుంచి పట్టి వచ్చిన భూమి అది. డైరెక్టర్ గారు చెప్పండి. ప్రొడ్యూసర్ గారు ఏంటండి ఫైట్ వచ్చి గాల్లో అంటాడు, రెండు ఫ్లైట్ల నుంచి అంటాడు, దుబాయ్ లో ఫైట్ హీరో కొట్టుకుని వెళ్ళబడ్డం గురించి చెప్పింది. యాదవా హీరోయిన్ డ్యూట్ ఏమో ఏలూరులో పెట్టి ఫైట్ దుబాయ్లో పెడతావా? సిగ్గుందని మహానికి పనికి మన యాదవా. ఫోన్ మాట్లాడదా? అయిందా? అయిపోయింది, వచ్చేస్తా. సరే ఈ ఫైట్ గురించి తర్వాత మాట్లాడదాం. చిన్న బడ్జెట్ 600 కోట్లు 700 కోట్లు కొట్టేద్దాం. సరే మన సినిమాలో ఫేర్వెల్ సీన్ ఉంటుంది కదా, దాని గురించి హీరో స్టూడెంట్స్ అంటే జూనియర్స్ ఉంటారు కదా, హీరో ఫైనల్ ఇయర్, ఈ జూనియర్స్ గురించి చెప్పాలండి. ఆ సీన్ చెప్పాలి, ఆ డైలాగ్ చెప్పాలి, ఆ డైలాగ్ సీన్ ఆడేసి లాస్ట్ క్లైమాక్స్ మన హీరో చెప్పాలి కానీ మీరు చెప్పి చూపిండు ఒకసారి. అందరికీ నమస్కారం సార్. కాలేజీలో జాయిన్ అయినప్పుడు తెలియలేదు, తరగతులు మాత్రమే అర్థం కాలేదు, మా తల్లిదండ్రుల స్థానంలో మీరున్నారని అక్కడ పంచి కుట్ట పోయిన చెల్లెళ్ళు తమ్ముళ్ళు అవేవి గుర్తులేవు. మీకు దూరమైన ఈ క్షణం వాళ్ళతో గడిపిన ఆ జ్ఞాపకాలు గుర్తొస్తుంటే మా బాధ ఎలా చెప్పాలో తెలియట్లేదు. అందుకని ఒక మాటతో దీనికి ఎండ్ ఆఫ్ ఇచ్చేస్తాం అనుకున్నాను సార్. వి మిస్ యూ ఆల్. ఏమంటారు మీ బాధ చెప్పండి క్లారిటీగా. హీరో గారు మీ ఫ్రెండ్ ఎవరో ఉన్నారన్నారు కదా, ఆయన పేరేంటో సార్ చెప్పండి. మధ్య జిమ్ ట్రైనర్ అయ్యాడు కదా, జిమ్ ట్రైనర్ బిల్డింగ్ ఉందండి అక్కడ, దాని మీద సెట్ వేసేద్దాం. దాని మీద సెట్ సెట్ బూజ్ ఖలీఫా అండి, దాని మీద సెట్ సెట్ వేసేద్దాం. సెట్ అక్కడ నుంచి పై నుంచి హీరో అలా కింద పడిపోతాడు. అంచు బాల్ దాకా ఉండదు, బంతి అంటే అక్కడ నుంచి ఉంటాడు హీరో, అక్కడ నుంచి తాడలు చెప్తాడు అక్కడ అందరికి, ఇలా చెప్తా ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ బాయ్ 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 చేస్తా ఉంటారు. చెప్పండి సార్. సీను సరే మీరు చేతులు నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తారని చిన్న పనులు ఏలూరులో కాయం చేసేది షూటింగ్ ఫైవ్ స్టేషన్ లో పెట్టేద్దాం. ఫైవ్ స్టేషన్ లో ఫైవ్ స్టేషన్ లో పెట్టేద్దా షూటింగ్. హీరో గారు ఎక్కడ ఉన్నారు? హీరో వస్తున్నాను. చెప్పండి బాబు. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. హలో రాజమౌళి గారు చెప్పండి. సినిమా చేస్తున్నారు అవునా సార్? డైరెక్టర్ గారు రాజమౌళి గారు ఫోన్. సినిమా చెప్పింది వినండి. అదే రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరు కాంపిటీషన్ వస్తుంది కదా, మూడో హీరో కూడా ఉన్నాడంట. నాకే అయ్యా ఇచ్చింది. సరే మీకు తర్వాత కాల్ షీట్లు ఇస్తాను. ఓకే ఏమన్నా మరి. ఓకే డైరెక్టర్ గారు మేము పార్లమెంట్ ఫోన్ నెంబర్ అంటావు. ఏనండి డైరెక్టర్ గారు, సాయంత్రం ఇంటికి రాయితే మా ఇంటికి ఉంటారు మరి లేట్ ఇంపేది వస్తాను మీకు. ఇల్లు అక్కడ ఏ టేస్ట్ వంద చెప్పండి. ఇంటి సందు ఇంటి అడ్రస్ ఇంటి నెంబర్ డోర్ నెంబర్ అని చెప్పండి. డైరెక్టర్ కష్టాలయ్యా.